నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్ ఈ బయోపిక్ ని రెండు పార్టులుగా తెరకెక్కించారు. తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా విడుదలై అంచనాలను అందుకోలేకపోయింది. బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో కథానాయకుడు నష్టాలను మహానాయకుడితో పూరించేందుకు ఫిబ్రవరి 22న ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నందమూరి అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ వచ్చేసింది. అయితే ముందే ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తూ ట్రైలర్ పోస్టర్ ను విడుదల చేసింది ఎన్బీకే ఫిల్మ్. ఈ పోస్టర్ లో నందమూరి బాలయ్య కాకి బట్టలు ధరించి ఎలక్షన్స్ ప్రచారంలో ప్రజలతో మమేకమవుతున్నారు. తనకు హారతి ఇస్తూ పూలతో స్వాగతం చెబుతున్న నిరుపేద మహిళను ఆనందంలో అక్కును చేర్చుకున్నట్లుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ముందు అసలు మహానాయకుడికి ట్రైలర్ లేదన్నారు, కానీ కథానాయకుడు డిజాస్టర్ కావడంతో సినిమాపై హైప్ పెరగాలంటే ఖచ్చితంగా ట్రైలర్ రావాల్సిందే. అందుకే ప్రత్యేకంగా మహానాయకుడు ట్రైలర్ సిద్ధం చేయించారు క్రిష్. కథానాయకుడితో పోలిస్తే ఈసారి కాస్త మసాలా పెంచాడు దర్శకుడు. కమర్షియల్ అంశాలను ఎక్కువగా జొప్పించారు, భజన్ కూడా ఎక్కువ కాకుండా చూసుకున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే 1983లో ఎన్టీఆర్ పార్టీ పరిస్థితులను, ఆ తర్వాత ఆయన రాజకీయంగా ఎలా ఎదిగాడు అనే విధానాన్ని అద్భుతంగా చూపించాడు. ఎన్టీఆర్ కథానాయకుడిలో మిస్ అయిన ఎమోషన్ సీన్స్ ను మహానాయకుడిలో క్యారీ చేశారు బాలయ్య. ముఖ్యంగా ఆయన పాలిటిక్స్ లోకి రావడం, తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టడం లాంటి సన్నివేశాలను ఎమోషనల్ గా చూపించారు. చంద్రబాబుగా దగ్గుబాటి రానా, హరికృష్ణగా కళ్యాణ్ రామ్ లు ట్రైలర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రానా మధ్య వచ్చే సన్నివేశాలను ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఎన్టీఆర్ తో విభేదించే సీన్లను చూపించారు. ఓవరాల్ ట్రైలర్ లో నాదండ్ల మనోహర్ విలన్ గా చూపించారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్ పై నందమూరి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది ఎన్టీఆర్ మహానాయకుడు. వైఎస్ఆర్ బయోపిక్ లో నేనున్నాను డైలాగ్ ఈ ట్రైలర్ లో మీకు నేనున్నానుగా వినిపించింది. ఓడిపోత లడ్లేంటయ్యా, మా అక్క చెప్పింది మొదటి సినిమా ఆడలేదంట, తర్వాత నుండి తిరుగులేదని. మహానాయకుడు కథానాయకుడుగా కాదని చెప్పకనే చెప్పాడు క్రిష్. ఇచ్చిన ప్రతి మాట నిలబడాలి, చేసిన ప్రతి పని కనపడాలి. ఇంటర్ నాండర్ డైలాగ్ ఆకట్టుకుంది. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.